మరి మనం ఈ లోకాన్ని సృష్టిని సృష్టించిన దేవుడే అని को बनाने वाला परमेश्वर है बोल के अपन తనంతట రాలేదని आप सृष्टि नहीं बनी है మనుషుని సృష్టించిన దేవుడే అని और मनुष्यों को बनाया भी परमेश्वर ने है। మనుషులందరికీ దేవుడు కావాలని वही सभी शरीरों के लिए वही ईश्वर होना మరి चाहिए నేర్చుకున్నాం हमने सीख लिया है। ఈ రోజు आज के दिन మరి అందరికీ ప్రభు కావాలి सबको प्रभु चाहिए అందరికీ దేవుడు కావాలి सबको परमेश्वर चाहिए ఎందుకంటే మనుషుల్ని దేవుడు సృష్టించాడు क्योंकि కాబట్టి परमेश्वर ने ही मनुष्य को बनाया इसलिए। ఒక చిన్న మీకు దృష్టాంతం చెప్తాను एक छोटा सा दृष्टांत बताऊंगा జాగ్రత్తగా వినండి ध्यान से सुनना। ఒక అడవిలో एक जंगल में పెద్ద సింహం ఉన్నంట बहुत बड़ा शेर था అది ఆ రాజ్య ఆ యొక్క ఆ అరణ్యానంత వేలుతుందంట जंगल के ऊपर राज्य कर रहा था అన్నిటి మీద అధికారం కలిగి सबके ऊपर अधिकार रख रही थी। అయితే ఒక రోజు तो एक दिन ఆ చెట్టు కింద ఆ సింహము మరి కూర్చునుందంట तो उस पेड़ के नीचे सिंह बैठा हुआ था। ఒక చిన్న కన్నములో నుండి వెలుక బయటికి వస్తూ లోపలికి పోతూ ఎలుక తిరుగుతూ ఉంది। तो छोटा सा छेद में से चूहा बाहर आ रही थी फिर अंदर जा रही थी बाहर आ रही थी फिर अंदर जा रही थी। తిరుగు తిరుగు తిరుగుతూ ఆ యొక్క సింహం యొక్క కాలుకు తగిలిందంట ऐसा घूमते फिरते फिरते सिंह का पैर में लग गई वो మరి కోపం వచ్చింది तो सिंह को गुस्सा आ गए। अरे ये కాతిలేదు ఎలుక देखने में बहुत छोटी सी है चूही ना काल को तगुलुद्दा तो मेरे पैर को छूती है ये अरे सिंहमो आ एलुक मेद काल इस तोक्की ना तो तुरंत सिंह ने उस चूहा के ऊपर अपना पैर लगाया दबाया वेंट तुरंत चूहा ने बोला मुरगराजा मुरगराजा जंगल की रहे राजा వదిలిపెట్టు मुझे छोड़ दो నిన్ను ఎప్పుడైనా నిన్ను నేను మరి నీకు సహాయం చేస్తాను मैं कभी भी आपका मदद में आऊंगी ఎప్పుడైనా గాని నీకు నేను సహాయం చేస్తాను कभी भी आपका मदद करूंगी मैं నన్ను వదిలిపెట్టు मुझे छोड़ दो వెంటనే సింహం నవ్విందంట తరంత సింహ హస్పడి పక్కపక్క నవ్విందంట బడి జోర్ కి హస్పడి అరే నా కోలి నా కాలి గోట్ అంత లేవు నువ్వు మేర పేర్ కి నాకున్ జితన అభి నీయ చూయే తుమ్ నువ్వు పెసరంత కూడా నీకు ఎముకలు కండలేదు ఇరితని రత్తి బరికి హడ్డియ తేరే పాస్ నహీ నేను జంగల్ కా రాజుని మే తో జంగల్ కా రాజా నన్ను కాపాడతావా తూ ముజే బచాయేగి నువ్వు అంతా నీ బెసా జర్తా తూ కితనా హై తూ మేరా క్యా మదద్ కరేగి నన్ను కాపాడతావా తూ కేసే బచాయేగి ముజే ఓ వని పెడతమన్ లే పో అని చెప్పి వెళ్ళిపెట్టాడు తో హస్ కే జా మేరే బక్ష్ దియా జావ్ కర్కే ఛోడ్ దియా తరువా యాన్నే వెలుక బతికిపోయని చెప్పి వెళ్ళిపోయింది దేవుడు తన యొక్క దాసుని పిలిపించుకోమని మరి ఆ యొక్క వార్త వినిపించాడు పరమేశ్వరుని కహా తాకి अपने दास को बुलाओ करके ఎందుకంటే పేత్రు ఆ దినాలలో సువార్త అందిస్తూ ఉన్నాడు ఉన్న రోమే పత్ర సుసమాచార సునారా తా పేత్రు యూదుడు పత్రస్ జ యహూదా తా యూదులు మరి అన్ని జనులతో సహవాసం చేయ యహూది అనే జాతికి సాత్ సంగతి నహీ రక్తి ఎందుకంటే వాళ్ళల్లో కొంచెం గర్వం ఉంది దేవుడు మా దేవుడే అని తౌనికి అందరి గమండ్ హే పరమేశ్వరు మేరా హి హే హమారా దేవుడు మా దేవుడే హమారా హి పరమేశ్వర హే అంత పక్షపాతం కూడా చూపిస్తారు తోడ పక్షపాత భీ దిఖాతే తే అయితే దేవుడు అతనితో మాట్లాడాడు ఉస్సే బాత్ కియా హే అతను ఒక దర్శనం ద్వారా చూపించాడు ఏ ఉస్కో ఏక దర్శన్ కి ద్వారా దిఖాయా హే అంటే ఎవ్వరు కూడా ఈ లోకములో మరి తీసివేయవలసిన వాళ్ళు కాదు कोई भी इस संसार में इंकार करने के योग्य नहीं है అందరూ దేవుడు చేసిన మనుషులే सभी लोग परमेश्वर से बनाए गए इंसान हैं ఆ మనుషులు దేవుని గుర్తించలేకపోతున్నారు लेकिन इंसान जो है परमेश्वर को नहीं पहचान पा रहे పేతురు గారిని కొంతమంది అడ్డగించినప్పుడు पत्रस को कुछ लोगों ने रोका था అప్పుడు 10వ అధ్యాయం 20వ వచనంలో చక్కని మాట చెప్తున్నాడు చూడండి 10వ అధ్యాయం 28వ వచనం మీకు అచ్చి బాత్ అన్య జాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుటకైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియును అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు తుమ్ జాంతే హో కి అన్య జాతికి సంగతి కర్నా యా ఉస్కే యహా జానా యహూదీ కేలే అధర్మ హే పరంతు పరమేశ్వర్ నే ముజే బతాయా హే కి किसी मनुष्य को अपवित्र अशुद्ध ना कहूं मनमु किसी को भी असहित को अशुद्ध नहीं कहना है प्रति वक्र सुवार्त हर एक को सुसमाचार सुनाना है प्रति वक्र हर एक को ఎవరైనా సరే చాయ్ వో లో కోయి భీ క్యూ నా హో ఏ జాతి వారైనా కోయి జాతి కా క్యూ నా హో ఏ ధర్మ వారైనా కిసి ధర్మ సే వాస్తా రఖతే హై అందరూ దేవుని బిడ్డలే తో సభీ కి సభీ పరమేశ్వర్ కా హీ సంతాన్ హై అందరూ దేవుని బిడ్డలే సబ్ కి సబ్ పరమేశ్వర్ కా సంతాన్ హై యేసు ప్రభువు వత సువార్త అన్నాడు ఇస్లే యేసు మసీహ్ సుసమాచార మే కహా దాని వేరే గొర్రెలు ఇంకా ఉండి అన్నాడు ఇస్ బేర్షాల కే నీ ఔర్ భీ బేడే హై మనుషుల్ని గొర్రెలుగా ఆయన భావించాడు తో మనుషుం కో భేడో కి సమాన్ యహా పే బతాతా హై గొర్రెల లాంటి సాదృశ్యం కలిగిన వాళ్ళం మనం తో భేడో కి సమాన్ సాదృశ్య రఖనే వాలే హం తన దావం తప్పి
పోతాయి అంట भेड़ सहज तौर पर भटकते रहते हैं, అందుకని కాపరి వాటిని పక్కకు తోల్తూ ఉంటాడు, तो इसलिए चरवाहा उन सभी को इकट्ठा करता వాటిని रहता है, మేపుతూ ఉంటాడు, उनको चराता भी వాటిని रहता है, కాస్తూ ఉంటాడు, उनको देखभाल भी करता रहता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, వాళ్ళు కాపరులు లేని గొర్రెలు, वो तो बिना चरवाहा के भेड़े మనం కాపర గంగల గొర్రెలు, हम तो चरवा के साथ भेड़े हैं, మనకొక కాపర ఉన్నాడు, हमारे लिए एक चरवाहा है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, అందుకని इसलिए ఎవ్వరు కూడా అపవిత్రులు కాదు, कोई भी अपवित्र नहीं है, ప్రతి ఒక్కరికి మన సువార్త అందించాలి, हर एक को सुसमाचार सुनाना है, ప్రతి ఒక్కరికి యేసు ప్రభు యొక్క వార్త అందించాలి, हर एक को యేసు మసీహ का सुसमाचार पहुंचाना है। కొంతమంది कुछ लोग మా దేవుడు అంటారు, हमारा परमेश्वर बोलते हैं, మా దేవుడు, हमारा परमेश्वर, మా దేవుడు అనబకండి, कोई भी हमारा परमेश्वर करके मत बोलना, మా దేవుడు అనబడ, మన దేవుడు అనండి, हम सबका ईश्वर बोलना, మీరు ఎవరితో మాట్లాడుతున్నా, आप किसी के साथ भी बात कर रहे हैं, జాగ్రత్తగా నేర్చుకోండి, सावधानी से सीखना है, క్రైస్తవులు క్రైస్తవ మాటల మాట్లాడాలి, मसीह लोग जो है मसीह की तरह बात करनी चाहिए, బైబిల్ భాషన మాట్లాడాలి, బైబిల్ కి శబ్దం కో ఇస్తమాల్ కర్నే చాహియే, మనసు అంటే అదే, మన ఫిర ఒక మతలబ్ యహీ హై, కొంతమంది కాపర్లో కూడా బైబిల్ భాష ఉండదు, కుచి చర్వాహం కో అందరి భీ బైబిల్ కి లాంగ్వేజ్ నహీ హోతా, బైబిల్ భాషలు ఉండవు, బైబిల్ కి లాంగ్వేజ్ నహీ హోతా, ఆలస్యంలో మాట్లాడుకుంటారు, మన మర్జీ కి బాతే కహతే హై, కాబట్టి ప్రిలారా, ఇస్లే ప్రియో, బైబిల్ యొక్క లాంగ్వేజ్ ఏరుగా ఉంటది, బైబిల్ కా భాష అలగ్ సే ఉంటది, అది ఆధ్యాత్మిక భాష, పరిశుద్ధాత్మ మనకు నేర్పుతాడు, ఓ ఆధ్యాత్మిక భాష హై ఔర్ పవిత్రాత్మ పరమేశ్వర్ హమ్కో సికాతా, అందుకనే ఇస్లే మా దేవుడు, हमारा मा देवुडु, मेरा बी देवुडु, तुम्हारा भगवान, मनमे देवुडिनिगा मरी बी देवुडु मानि पार्शियालिटी चूपिस्तुन्नाम, हमें तुम्हारा हमारा परमेश्वर करके भगवान को बांट के बता रहे हैं, अंदुकने मन इतरुलकु सुवार्त अंदिंचलेकपोतुन्नाम, इसलिए हम दूसरों को सुसमाचार नहीं सुना पा रहे, एवरकन्ना नुव्वु ओक सुवार्त अंदिस्तुन्नावा, किसी को भी एक को आप सुसमाचार बता पा रहे, वाक्यं चेप्तुन्नावा, किसी एक को भी वचन बता पा रहे, चेप्पालनि ओक आराटं उंदा नीकु, बताने के लिए एक सोच है आपके पास, आराटं उंदा, ऐसा तत्पर रहना चाहते हो, एक माँ जो है तन कुमारुनि अंटदंट, अपने बेटे से कहती है, एवरकैना వాక్యం చెప్పొస్తేనే నీకు అన్నం పెడతా, ఆప్ కిసి ఏక్ కో భీ వచన బతా కి ఆవోగే తో తభీ మే ఖానా దే దూంగీ, అన్నం పెట్టనా, నహీ తో ఖానా నహీ దూంగీ, ఒక రోజు ఆయన సువార్ చెప్పల, ఏక్ దిన్ ఉస్నే ఖా సుసమాచార్ నహీ సునాయా, కానీ అబద్ధం ఆడతా, లేకిన్ బేటా జో హై జూట్ నహీ బోల్తా, చిన్న నుంచి ప్రభులో పెంచింది, చోటే ఉమర్ సే ప్రభు మే బడా హై, మన పిల్లలను ప్రభులో పెంచాలి, హమ్ అప్నే బచ్చోం కో భీ ప్రభు మే బడానా హై, అయితే ఒక రోజు ఇంటికి వచ్చాడు, తో ఏక్ దిన్ ఘర్ ఆయా, బేటా సో కుమారుడా, బేటా ఎవరికన్నా సువార్ చెప్పేవా అని, ఆజ్ కిసి కో సుసమాచార్ సునాయా, ఇల్ చెప్పలేదు మమ్మీ అని, ఆజ్ నహీ బతా పాయా మమ్మీ, అయితే నీకు అన్నం లేదు, తో ఫిర్ ఆప్కో ఖానా నహీ మిలేగా, నీకు అన్నం లేదు, నహీ మిలేగా ఖానా, సువార్ చెప్పిరా, జా సుసమాచార్ బతా కియా, చెప్పి అతను తీసు ఆ సువార్ చెప్పిరా, అతను తీసుకురా, జిస్ కిసి కో సుసమాచార్ సునాయా తో ఉస్కో లేకే ఘర్ ఆవ్, వెళ్ళి జాకే ఒక వ్యక్తికి సువార్ చెప్పి, ఏక్ ఇన్సాన్ కో సుసమాచార్ సునాయా, ఆ వ్యక్తిని తీసుకొచ్చాడు, ఉస్ ఇన్సాన్ కో ఘర్ లేకే ఆ గయా, ఆ వ్యక్తి కూడా అన్నం పెట్టిచాడు, ఉస్కో భీ ఖానా ఖిలాయా, అప్పుడు ఆ వ్యక్తిని అడిగిందంట, తబ ఉస్ వ్యక్తి సే పూచి హై, నా కుమారుడు నీకు సువార్ చెప్పాడు, మేరే బేటే ఆప్కో సుసమాచార్ సునాయా, हाँ मैंने सुसमाचार सुना है, मुझे बताया है, प्रियो क्रिस्त मनस कलिगि उंडाल, मसीह का मन हमारे पास, क्रिस्त देवनी मनस कलिगि उंडाल, क्योंकि मसीह जो है परमेश्वर का मन रखने वाला है, मन चूडलेदु, परमेश्वर को हमने नहीं देखा, क्रिस्त ने मन वाक्यं द्वारा वेरिगि उंडाम, तो मसीह को तो हम वचन के द्वारा पहचानते हैं, क्रिस्त वचन रूपी यीशु है, आश कलिगि उंडाल, इसलिए आशा के साथ रहना है, मैं यही बोलता हूँ, నా ద్వారా విన్న వాక్యని ఇతరులకు చెప్పండి, మేరే ద్వారా సునీ వచనకు దూసరంకు బతావ్, చెప్పండి, బతాయి, రోజు వినండి, హర్ ఏక్ దిన్ సునియే, వినండి, సునియే, చెప్పండి, ఆర్ బతాయి, దేవుని కోసం ఒక గంట సెలవు, ఒక గంట సమయం ఇవ్వండి, పరమేశ్వర్ కే లియే గంట కో ఇస్తమాల్ కీజియే, 11 సాయంకాలం ఒక గంట సమయం ఇవ్వండి, క్యా కితనా కామ్ క్యూ నా హో, పరమేశ్వర్ కే లియే శామ్ కి సమయ్ ఏక్ గంట కా దే దీజియే, దేవుని మనసు ఏం తెలుసా, పరమేశ్వర్ కా మన్ క్యా పతా హై, సాయంకాలం పూట ఏదేను వనములో ఆదామును కలవడానికి ఆయన ఒక సమయాన్ని తీసుకొచ్చేవాడు, తో ఆదామ్ అవ్వా సే మిల్నే కే లియే సాంజ్ కి సమయ్ ఆతా తా యేషు మసీహ్, పరమేశ్వర్ అయిన దేవుడు సాయం సమయం తీసుకొచ్చి మనలో కలవాలనుకుంటున్నాడు, వచన రూపీ పరమేశ్వర్ శ్యామ్ కా ఈ సమయ నికాల్ కే హమారే సాథ్ భేట్ కర్నా చాహతా హై, ఇస్లియే ఆప్ భీ పక్షపాత నహీ దిఖానా, వాక్యం చెప్పాలి, మే కిస్కో వచన బతా, తలవార్ లేసి ప్రార్థన చేయండి, బోర్ సే ఉట్కే ప్రార్థన కీజియే, ఎవరికి వాక్యం చెప్పాలి, మే కిస్కో వచన సునా, ఎవరు నా దగ్గరికి రావాలి, కౌన్ మేరే పాస్ ఆయే, ఎవరి దగ్గర వాక్యం చెప్పాలి, మే కిస్కే పాస్ జాకే, అలాను ఆశ కలిగి ఉండు, ఇసరా ఆప ఆశ రఖి, దేవుడే మన కమ్యూనికేషన్ ఇస్తాడు, పరమేశ్వరి హమారే లియే ఐసా మౌకా దేగా, అందుకనే ఇస్లియే ఆ వాళ్ళకి చెప్పేది ఏంటి వాక్యం, ఉన్కో క్యా బతాం, ఇలా చెప్పేది ఏంటి, ఇన్కో క్యా బతాం, అలాకోబకండి, ఇసరా మస్ వచ్చేగా, ఇసరా కూడా అన్నారు, యేసు మసీహ్ ని కహా, ఆయన సమయం వచ్చింది, ఉన్క సమయ ఆ పోంచి, పరలోకానికి వెళ్ళబోతున్నాడు, స్వర్గమే జానే వాలా హై, మృత్యుని గెలిచాడు, ఉన్నోనే మృత్యు కో జీత్ లియా హై, గెలిచాడు, ప్రకృతి కో జీత్ లియే హై, शैतान गेलिसे, शैतान को भी जीत लिया, लोकान के लिए सर्वस्व स्वार जपमना, सारे जगत में जाके सगत के सभी लोगों को सुसमाचार सुना बोला, पक्षपात लेते यीशु मसीह पे पक्षपात नहीं, देव नमको ने बिटल पक्षपात होना, प्रभु को मानने वाले बच्चों पर भी पक्षपात नहीं होना चाहिए, कार्यमु प्रेरितों की काम 10वां अध्याय 10वें अध्याय 34वां वचन 34वें वचन, बाइबल लेखनाल चूस्ते बाइबल को वचन देखेंगे तो अपोस्तल कार्यमु प्रेरितों की काम 10वां अध्याय 10वें अध्याय 34वां वचन 34वें वचन, पेत्रु गारु अंटुन्नाडु, पेत्रस कहता है, देवुडु पक्षपातमु पक्षपाति काडनी నిజముగా గ్రహించి ఉన్నాను, పత్రస్ నే కహా అబ్ ముజే నిశ్చయ్ హువా కి పరమేశ్వర్ కి శిక్కా
पक्ष नहीं करता। मार मन वे पत्रस के अंदर मन फिरावा गया, मुंकुना मनस ले पहले जैसा मन नहीं अंतका था। मन जाति कुलमु मतम अने भेदाल मन को इसलिए इसी प्रकार हमारे अंदर भी कोई जाति धर्म का भेद नहीं होने चाहिए, कभी कभी भी नहीं होने चाहिए। मा जाति पास्टर कभी लोग सोचते हैं हमारा जाति का ही पासवान होना मा कुलम चाहिए, पास्टर हमारा जाति का ही पासवान होना मा चाहिए, कुलम ओल्ड हमारा कास्ट का होना चाहिए। క్రైస్తవుడు ప్రతిలారా అలాంటి పక్షపాతిగా ఉండకూడదు మసీలవంకి అందరు ఇస్ ప్రకార్ కా పక్షపాత నహీ హోనా మనమంతా చాహియే మనుషులం హమ్ సబ్ జో హి ఇన్సాన్ హై మనుషులం హమ్ సబ్ మనుషి హై జాతి కులాలు మతాలు రంగు భేదాలన్నీ కూడా మనిషి పెట్టుకున్నాయి ఏ జాతి ధర్మ జో సబ్ కుచ్ ఏ భేద జో ఇన్సాన్ నే బనాయా మనిషి పెట్టుకున్న దానికి మనిషి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఇన్సాన్ నే జో బనాయా హై ఇన్సాన్ ఉస్కా ప్రముఖత నహీ దేనా చాహియే పేత్రు భేదభావం కలిగి ఉన్నాడు ఏక్ సమయ పత్రస్ భేదభావ రఖనే వాలా తా పక్షపాతం కలిగి ఉన్నాడు పక్షపాత రఖనే వాలా తా దేవుడు దర్శనంలో చూసినప్పుడు మారిపోయాడు తో పరమేశ్వర్ జబ్ దర్శన కో దేఖ प्रभु को मार देखा मनस तो बदल गया और मन फिराव किया। मार मनस हमारे अंदर भी मन फिराव आने चाहिए। स्वभाव मन को पावल इससे पहले का स्वभाव नहीं होनी चाहिए, स्वभाव वाल उड़कूद पुराना स्वभाव नहीं होनी चाहिए। बत्तीस साल दीस को हमने बत्तीस में लिए हैं, मन वाक्य ले मितुना वचन में बढ़ रहे हैं। यीशु प्रभु का आ रक्त लो शरीर लो पाल पंकुल बोल यीशु मसीह के लहू और मांस में हम शामिल हो रहे। आ मनस मन करा वाली मन हमें होनी चाहिए। पेद वचन लो चूस्ते 35 वचन देखेंगे तो अपोस्तलों 10:35 10 35 में प्रति जनमलोनु ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానికి ఆయన అంగీకరించును హరేక్ జాతి మే జో ఉసే డర్తా ఆర్ ధర్మికత కా కామ్ కర్తా హై వే ఉసే భాతా హై ఏ జాతి న సర్ కోయి జాతి కా క్యూ నా ధర్మ న సర్ కిసీ ధర్మ సే వాస్తా రఖనే వాలా ప్రభు యొక్క వాక్యానికి భయపడి ప్రభు క వచన్ కు డర్తే వే భయపడితే డర్తే వే నీతిగా బ్రతకాలనుకుంటే ధర్మికత సే జీనా చాయంగే తో ఆయన అంగీకరిస్తాడు వో ఉన్కో స్వీకారేగా ఆయన కులాలు మాత్రం అడగడు వో జాతి ధర్మ కు నహీ పూచేగా అందుకే ప్రియులారా ఇస్లే ప్రియో మనందరికీ తెలిసిన విషయం హమ్ సబ్ కో జాన్నే వాలి విషయ హై బైబిల్ లో బైబిల్ మే కనాను స్త్రీ కనాన్ కి స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది యేసు మసీహ్ కి పాస్ ఆయి यीशु मसीह सुसमाचार सुना रहा था पहले शताब्दी में मत्ती सुसमाचार 15वीं अध्याय 22वीं वचन में देखेंगे कनान स्त्री वच्ची कनान की स्त्री आई है अब ये समझ नहीं सा वो क्या करके बोलती है प्रभुआ दाऊद कुमारुडा नन्नु करुणिंपुमु ये परमेश्वर प्रभु दाऊद का पुत्र मुझ पर दया कर ఎవరండి కనాను స్త్రీ కౌన్ హే ఈ కనాని స్త్రీ అన్య జనరాలు అన్య జాతి ఇమ ఇజ్రాయెల్ లో ఉన్న ఆమె కాదు ఈ ఇజ్రాయెల్ జాతికి నహీ హే జాగ్రత్త గనండి వాక్యం ధ్యాన్ సే సునే వచన్ కో సత్యం తెలుసుకుందాం సచ్చాయి కో జానేంగే అన్య జనరాలు అన్య జాతి హే ఇమ ఎవరు కనాని స్త్రీ ఈ కనాని స్త్రీ హే చూడండి వచ్చి దావీదు కుమారుడా అంటే ఏ ప్రభు దావూద్ క సంతానం ఈ మాటలు ఎంత అర్థం ఉందో తెలుసా ఇస్ బాత్ మే కిత్నా అర్థం దావీదు కుమారుడు అంటే మనకు రక్షకుడు అని అర్థం దావూద్ క సంతానం మతలబ్ హమారా ఉద్ధార ఆయన యొక్క వంశములో నిన్ను రక్షకుడు వచ్చాడు అని అర్థం ఉనికి వంశ మేసే ఉద్ధారకర్త ఆయా కరికే ఏమంటున్నా రక్షకుడా అబ్ బోల్తే ఏ మేరే ఉద్ధారకర్త ఆ రక్షకుడా ఏ మేరే ఉద్ధారే ఆ ఎవరు కనాను స్త్రీ అండి కనాని స్త్రీ హే వచ్చే ఏమంటుంది ఆకే క్యా బోల్తీ హే నన్ను కరుణించుము ముజ్ పర్ దయా కర్ దేవుడు గన మనల్ని కరుణిస్తే అగర్ ప్రభు హం పర్ దయా కరేగా ఏది కావాలని తెలుస్తాడు జో హమారీ జరూరత్ హై వో సబ్ కుచ్ మిల్ జాయేగా ఏది కావాలని తెలుస్తాడు జో భీ చాహియే మిల్ జాయేగా నచ్చింది అడగాలి మనం తో హమే ఉన్కో జో భాతా హై వోహి మాంగ్నా చాహియే కరుణించుము ముజ్ పర్ దయా కర్ నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచుందని కేకలు వేసెను మేరీ బేటికు దుష్టాత్మ బహుత్ సతా రహా కరికి చిల్లా చిల్లా కరికి గర్వం ఉండకూడదు గమండ్ శైతాన్ కామ్ గమండ్ బిల్కుల్ మనిషిని ముందు పెట్టి కక్కించినప్పుడు విశ్వంత పోద్ది తో జహర్ కోయి పీతా హై తో ఉస్కో దవాయి కి ద్వారా సబ్ ఉల్టీ కరాతా తో సారే జహర్ నికల్ జాతీ హై వాక్యమనే మందు వాక్యమనే మందు మనలోకి వచ్చినప్పుడు ఆ గర్వం అనే విషం బయటికి వెళ్ళిపోవాలి తో వచన్ కా దవాయి హమారే అందర్ కామ్ కర్తా తో ఈ గమండ్ కా జహర్ బాహర్ చలే జానా చాహియే 28వ వచనంలో యేసు ప్రభువు అంటారు తరువాత దేఖతే 28వ వచనం మే ప్రవేశ కేతా హై విశ్వాసము గొప్పది నీవు కోరినట్టు నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను इस पर यीशु ने उसको उत्तर दिया हे स्त्री तेरी विश्वास बड़ा है जैसा तू चाहती है तेरे लिए वैसा ही हो जाए कनान स्त्री भी ऐसा ही है बोला ना कि ये नहीं बोला तू कनानी है यूदुल्लो ने चुचेड़
यीशु मसीह तो यहूदी में से आए हैं, मैं वेदुलु मी हम यहूदी है, नो कनान स्त्री तू भी कनानी स्त्री है, नो नादरी गेंद कोच्चे हो तू मेरे पास क्यों आई है, मैं इज़राइल को समझ चेनू मैं तो इसराइल के लिए आई नो हूँ, अन्य जनल को सरा ले मैं दो अन्य जाति के लिए नहीं आया हूँ, नन्ना डा ऐसा करके बोला क्या? अनलेद प्रियुल ऐसा नहीं कहा, अनलेद ऐसा नहीं बोला। అందుకనే యేసు ఇస్లియే ప్రభు శిష్యులలో పేతురు అనే వాడు మారు మనసు పొంది ఆయన కూడా ఆ అన్యజనుడి ఇంటికి వచ్చాడు. देखो प्रभु यीशु मसीह के चेलों में से पत्र जो मन फिराव करा और वो अन्य जाति के घर में आ गया, చూసారా देखा। కాబట్టి ప్రియులారా ఇసలే ప్రియో ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ధ్యాన సే దేఖియే అసలు ఈ కానానిలు ఎవరు తెలుసా? ఈ కనాని కౌన్ హే పతా హే? కొంచెం చరిత్రలోకి వెళ్తే థోడా ఇతిహాస్ మే జాయెంగే చూడండి, 10వ అధ్యాయం ఆది కాండం 10వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దశమి అధ్యాయ ఉత్పత్తి 6వ వచనం కో దేఖెంగే తో జాగ్రత్తగా గమనిస్తే ధ్యాన సే దేఖెంగే కనానీలు అసలు ముందు చెప్పాలంటే ఆ కనాను అనే ఆ వ్యక్తి ఆ హాము కుమారుడు ద్వారా వచ్చిన వాళ్ళు. హామ్ కో పుత్ర జో హే కనాన్ ఉస్సే ఆయా హై ఈ కనానీల. హామ్ ఎవరు? ఏ హామ్ కౌన్ హే? నోవహ కుమారుడు, నూక పుత్ర. జలప్రళయం అయిపోయిన తర్వాత, జలప్రళయ ఖతం హోనే కే బాద్, నోవహు ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు భార్య భర్తలు, నూక పత్ని ఔర్ తీన్ బేటే హే తీన్ బహు, వాళ్ళు భూమి మీద విస్తరిస్తున్నారు అని చెప్పి బైబిల్ రాయబడింది. వో ఉన్కే సంతానిస్ ధర్తీ పర్ వో ఫైల్తా గయా కరికే బైబిల్ మే లిఖా హువా హే. ఇక్కడ 10వ అధ్యాయము 10వ అధ్యాయ 6వ వచనం చూస్తే, 6వ అధ్యాయ వచనం కో దేఖేంగే చూడండి, వా దేఖియే ఆ హామ్ యొక్క సంతానము కుక్క సాముకి కూషు మిస్రాయిము పూతు కనానను వారు పుట్టారంట. తో హామ్ కే పుత్రు కూషు మిస్రు ఫూల్ ఫూతు అవర్ కనాన్ హువే. తర్వాత చూస్తే బాద్ మే దేఖేంగే ఆది కాండం 10వ అధ్యాయము 15 నుంచి 20 వరకు చూస్తే, ఉత్పత్తి 10వ అధ్యాయ 15 సే లేకర్ 20 తక్ దేఖేంగే తో అక్కడ కనాను యొక్క సంతానం ఉంది. వహాన్ పే కనాన్ కే వంశ్ కే బారే మే లిఖా గయా హై. అక్కడ 10వ అధ్యాయము 19వ వచనం చూస్తే, 10వ అధ్యాయ 19వ వచనం కో దేఖేంగే తో 19వ వచనం చూస్తే, 6వ వచనం కో దేఖేంగే తో తర్వాత కనానీలు వంశములు వ్యాపించెను అని ఉంది. ఉనికి కనాను యొక్క వంశ ఫేల్తా గయా కరికే వాళ్ళ సరిహద్దులు ఉన్నాయి. ఉనికో తో సీమాయ్ హై. ఆ కనాని స్త్రీయే ఈమి. వేసే హే ఈ కనాన్ స్త్రీ హాము సంతానము, యానికి హామ్ కి వంశ హాము సంతానం నుండి వచ్చిన కనాన్ యొక్క ఈ యొక్క సంతానం నుంచి వచ్చింది ఈమె. ఆ హామ్ కి సంతాన్ సే ఆయా కనాన్ ఉసి వంశ మే సే ఆయి హే ఈ స్త్రీ. మరి యేసు ప్రభు ఏ వంశం నుండి వచ్చాడండి? యేసు మసీహ కౌన్ సి వంశ మే సే ఆయా? జాగ్రత్తగా చరిత్ర అనండి, ధ్యాన్ సే ఇతిహాస్ కో సునియే. బైబిల్ చరిత్రతో కూడింది, ఆత్మీయ అంశంతో కూడింది. బైబిల్ జో ఆత్మిక అనుసార్ భీ హే ఔర్ ఇతిహాస్ కే అనుసార్ భీ హే. మన క్రైస్తవులకు చరిత్ర తెలియదు, మసీహులకు కో జాతర్ ఇతిహాస్ నహీ మాలూమ్ హే. చరిత్ర తెలియదు, ఇతిహాస్ నహీ పతా హే. అందుకని మనకు ఎక్కువగా భేదభావాలు కలిగి ఉంటాం. ఇస్లీ హమ్ జాదాతర్ భేదభావ రక్తే హే. భేదభావాలు కలిగి ఉంటాం, భేదభావ రక్తే హే. ఆయన చరిత్ర పురుషుడు యేసు ప్రభు. ఓ ఇతిహాస్ కో పురుష హే యేసు మసీహ. యేసు ప్రభు ఎవరు వంశం నుండి వచ్చాడంటే, కిస్కి వంశ మే సే ఆయే హే? ఆది కాండం కనుక 10వ అధ్యాయము 21-22 చూస్తే, ఉత్పత్తి 10వ అధ్యాయ 21-22 కో దేఖేంగే. అక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే ధ్యాన్ సే దేఖియే, అక్కడ షేము సంతానం మనకు కనిపిస్తుంది. వహాన్ పే షేమ్ కి వంశావళి దిక్తియే. షేము సంతానము ఎలాము అషూరు అర్పక్షదు లూతు అరాము అను వారు అని రాసింది అక్కడ. షేమ్ కి జో వహాన్ పే వంశావళికి దేఖతే తో ఎలాం అషూర్ అర్షద్ और लूद करके आराम हुए करके लिखा हुआ है. शेम संतानो, ये शेम के वंश के हैं. अर्पक्षद नुंडी अब्राहम वच्चाडु पिल्लारा. अर्पक्षद से अब्राहम आ गया. तरवा चदुवुकोंडि मीरु चरित्र, आप इतिहास को बाद में पढ़ लीजिए. अर्पक्षद नुंची ఆ అబ్రహాం వచ్చాడు. అర్పక్షత్సే అబ్రహాం ఆయా. మీరు ఆది కాండము ఆ ఉత్పత్తి 11వ అధ్యాయము 11 నుంచి 27 వరకు చదువుకుంటే, 11 సే లేకర్ 27 తక్ పడేంగే తో ఇక్కడ ఇక్కడ మీరు ఆ 11వ వచనం నుంచి 11వ వచనం సే అక్కడ షేము వంశావళి నుంచి వచ్చిన అర్పక్షేదు. వాపే షేమ్ కి వంశే అర్పక్షదాయ హై. అర్పక్షేద్ యొక్క స్వ సంతానం ఉంది అక్కడ నుంచి. వాపే దేఖతే అర్పక్షేద్ కా సంతాన్ దిక్. 27వ వచనంలో మీరు చూస్తే 27వ వచనం గా దేఖతే ఆవును తేరాహ్ వచ్చాడు. ఉసి వంశ మేసే తేరాహ్ ఆయా హై. తేరాహ్ ముగ్గురు కుమారులను కన్నాడు. అబ్రహామునే తీర్ పుత్రుం కో జన్మ. అబ్రహామును నాహోరును హారారును కన్నాడు. అబ్రహాము ఔర్ నాహూర్ ఔర్ హారాన్ కో జన్మ దియా. ప్రియులారా, అబ్రహాము నుండి యాకోబు వచ్చాడు. అబ్రహాం సే యాకూబ్ ఆయా. యాకోబు నుండి యోదా వచ్చాడు. యాకూబ్ సే యహూదా ఆయా. యోదా నుండి పెరేస్ వచ్చాడు. యహూదా సే పెరేస్ ఆయా. చరిత్ర ప్రియులారా, ఏ ఇతిహాస ప్రియ చరిత్ర, ఏ ఇతిహాస. ఈ చరిత్ర మనం తెలిస్తే మన అందరిని ప్రేమిస్తాం. అగర్ ఈ ఇతిహాస మే మాలూమ్ పడేగా తో హమ్ సబ్కో ప్యార్ కర్నే లగేంగే. ఎవరిని కూడా నేను క్రైస్తవుణ్ణి మీరు అన్ని జనులని అనం. మనం హమ్ మసీహ్ హై హమ్ అన్య జాతీయ కర్కే ఇసికో భీ ఘృణ నహీ కరేంగే. అట్లా అనము, ఐసా నహీ బోలేంగే. అలా అన్న వాళ్ళు క్రైస్తవులు కాదు. ఐసా జో కహేగా వో మసీహ్ నహీ హై. కొత్తగా జన్మించలేదు, నయా సిరే సే జన్మ నహీ పాయా. అలాంటి వాళ్ళు యేసు ప్రభు ఏమంటారంటే, అసలు ఇంకో మసీహ్ యేసు క్యా కహతా హై? ఇది కూడా తెలియదా క్యా ఆప్కో? ఏ భీ నహీ పతా నువ్వు యా యూదులకు
మరి యాజకుడుగా ఉన్నావు, బోధకుడుగా ఉన్నావు, నీకు ఇది కూడా తెలియదా? ఉదయం సందేశ కోతే ఆపకు ఏ భీ నహీ పతా నువ్వు బోలా, క్రైస్తవ అయ్యేవే, నీకు ఇది కూడా ఆప్ తెలియదా? మసీహో కి ఆపకు ఏ భీ నహీ మాలూమ్ అదే బోలా, మాట మనల్ని అంటాడు ఏ పిల్లలు. బాత ముజ్సే కహేగా, మీరు తర్వాత జాగ్రత్తగా ఆప్ గమనిస్తే, ధ్యాన్ సే దేఖియే, మీరు పెరేష్ గురించి కనుక తెలుసుకోవాలంటే ఆప్ పెరేస్ కి బారే మే జాన్నా ఆది హోతో, కాండం 38వ అధ్యాయం చదువుకోండి, ఉత్పత్తి 38 అధ్యాయ కో పడ్ సాయంకాలం లీజియే, చదువుకోండి. శామ్ కో పడ్ లీజియేగా, నేను కొన్ని వచనాలు చెప్తున్నాను మీకు. మే కుచ్ వచనో కో బతాతా హూ, 38వ అధ్యాయము 38 అధ్యాయ 15వ వచనము 15వ వచన నుంచి 18వ వరకు, 18 తక్ పడ్ లీజియే, 24వ వచనము, 24వ వచన, 27వ వచనము, 27వ వచన, 29వ వచనము, 29వ వచన, ఈ యొక్క యోధా యహూదా తన కోడలైన తామారు తోటి ఇతను మరి సంబంధం కలిగి ఉన్నప్పుడు, యహూదా అపని బహు తామారికి సత్ జబరిస్తా రఖాత, ఆమె గర్భవతి అయింది. ఓ గర్భవతి, ఈ వాక్యాలు మీకు దొరుకుతుంది. ఏ వచన ఉనుకో ఉనుమే మిలేగా, సమయం లేదు కాబట్టి మీకు చదవట్లేదు, వినిపిస్తున్నాను. సమయ నహి ఇస్లే మే బతా రహా హూ, ఆ కోడల పేరు తామారు, ఉస్ బహు కా నామ్ తామార్, ఆ తామారుకి ఇద్దరు కొమల పిల్లలు, తామర్ కో జుడే బచ్చే హువే థే, ఇద్దరు కొమల పిల్లలు, జుడే బచ్చే హువే థే, ఒకడు పెరేసు, రెండు జెరోహు. ఓ ఏక్ తో పెరేస్ హే, ఏక్ దూసరా జెరహు, జెరహు. కాబట్టి మీరు రూతు యొక్క పుస్తకం చదివితే, రూత్ కి గ్రంథ పడింది, రూతు పుస్తకంలో 4వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం చూస్తే, రూత్ కి పుస్తక మే 4వ అధ్యాయ 18 వచన సే పడింగి తో, మీరు రూతు రూతు యొక్క పుస్తకం కనుక తీస్తే, రూత్ కి పుస్తక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే, 18 సెలేకర్ 21 తక్ దేఖి రాసి రాయబడి ఉంది, వాహలికా వాహే, పెరేసు వంశావళి ఏదనగా, పెరేసు ఎస్రోను కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయోసోను కనెను, నయోసోను సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యషియను కనెను, యషియ దావీదును కనెను రాసింది అక్కడ. పెరేసు కి వంశావళి ఏ హే అర్దాత్ ఫెరేస్ సే హెస్రోన్, ఔర్ హెస్రోన్ సే రామ్, రామ్ సే అమీనాదాబ్, అమీనాదాబ్ సే నహశోన్, నహశోన్ సే నహశోన్ సే సల్మోన్, సల్మోన్ సే బోయాజ్, బోయాజ్ సే ఓబేద్, ఓబేద్ సే యెష్షయి, యెష్షయి సే దావూదు ఉత్పన్న హువా. ఇప్పుడు దావీదు యొక్క వంశం నుంచి వచ్చిన వాడు యేసు ప్రభు, దావూదు వంశమే సే ఆయా హే యీషు మసీహ్, దావీదు వంశములో పుట్టిన మరియమ్మ, మరియమ్మకి పుట్టినాడు యేసు ప్రభు, దావూదు వంశమే సే ఆయా మరియమ్ కి ద్వారా పేదా హువా హే మసీహ్. కాబట్టి కనాన్ స్త్రీ ఏమంది, ఇస్లీ కనాన్ స్త్రీ దావీదు కుమారుడా, అంటే ఆ మాటలో ఉన్న ఆ చరిత్ర అంతా ఆమెకు తెలిసి ఉంటది. బాధ్యందరికి కనానేమో హాము యొక్క కుమారుడు, కనాన్ జో హాము కా పుత్ర హే, మరి ఆ షేమేమో ఆ షేము, షేము యొక్క ఆ వంశం నుంచి వచ్చిన వాడే ఈ యేసు ప్రభు, షేమ్ కి వంశవాళి సే ఆయా హే మసీహ్. కాబట్టి ఇప్పుడు కనాను ఈ షేము అన్నదమ్ములు, ఈ కనాన్ అవర్ షేమ్ దోనో భాయి భాయే, వాళ్ళిద్దరి యొక్క సంతానం రక్త సంబంధము, ఉన్ను దోనో కా సంతాన్ జో కూనికి రిస్తదార, ఆ రక్త సంబంధం వచ్చిన వాడే యేసు ప్రభు, ఊని రిస్తా మేసి ఆయా హే యీషు మసీహ్. అందుకనే కనాను స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరిచాడు, ఇసులు కనాని కి బేటికి వచ్చంగా ఇదేది. కాలము గడిచిపోయిన కొద్దీ మనుషులు వేరు వేరుగా అయిపోయి, జాతులు కులాలు మతాలు అయిపోయినాయి. జస సమయ బీతా గయా లోగ్ జాతి ధర్మ మే బడతా చలా గయా. ఒక వ్యక్తి గురించి చెప్తాను, మేక్ ఇన్సాన్ కి బారే బతాఉంగా, ఒక తల్లి కుమారులే, ఏకి మాక బేటే హే, అయితే తో ఫిర్ ఆ కుమారుడు ఉస్ బేటా జో హే అన్ని జనరల్ అమ్మాయిని చేసుకోవాలని అన్ని జాతికి లడికి సే ఇస్తా రక్కా, అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులు బయట నెట్టేశారు, ఉనికి సభీర్ ఇస్తారు, ఉనికి బాగా నిక్కాల్ ది కులం గల కులం అమ్మాయిని చేసుకో, బేగు జాతి కాపనే రవాస్తా రక్కా నెట్టేశారు, గర్సే దగ్గర నిక్కాల్ దియా. కొంత కొన్ని సంవత్సరాలు గడిచిపోయి కై సాల్ బీత్ గయా, అయితే వాళ్ళ కులం వేరే అయిపోయినా, ఉనిక జాతి అలగ్ హో గయా, వాళ్ళ మనవాళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు, ఉనిక పోతా పోతియా హో గయా. తర్వాత తెలిసింది, బాద్ మే పతా చలా, ఎవరో కాదు, కోయి నహి, ఎవరో కాదు, కోయి ఎవరు నహి, యేన మా యొక్క వంశస్థుడే, యే హమారా హి వంశ కా హే, మా వంశస్థుడే, హమారా హి వంశ, యేసు ప్రభు కూడా ఈ కనాను స్త్రీ ఎవరో, మా రక్త సంబంధే, కనాను స్త్రీ కౌన్ హే, హమారి ఖూన్ కి రిష్టదారి, మా రక్త సంబంధే, హమారి రిష్టదారి. కాబట్టి ప్రియులారా, ఇసిలే ప్రియో, మరి మీకు మరి చరిత్రలో చూస్తే, ఇతిహాస్ మే అగర్ దేఖేంగే తో, ఈ షేమ్ యొక్క వంశావళిలో ఎలాము అని ఉన్నాడు, ఈ షేమ్ కి వంశావళి మనం దేఖతే హే, ఎలాం కో, ఎలాం అని ఉన్నాడు, ఎలాం కో దేఖతే, చరిత్ర గురించి చిన్నప్పుడు, మీకు ఇతిహాస్ కి బారే మే సునా, ఈ చరిత్ర యొక్క త్రవ్వకాలు తవ్వుతున్నప్పుడు, జబ్ ఖుదాయి ఓ రీతి ఇతిహాస్ మే, ఇజ్రాయెల్ దేశంలో త్రవ్వకాలు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ దేశ మే ఖుదాయి ఓ రీతి, మన భారతదేశంలో కూడా త్రవ్వకాలు జరిగినప్పుడు, భారతదేశం మే ఖుదాయి ఓ రీతి, ఎలాము వాళ్ళు ఏ కట్టలు అయితే కట్టారో అయ్యే కట్టలు మన భారతదేశంలో కనపడ్డాయి అంట. ఎలాం కి లోగ్ జో కుచ్ బనాయా ఉన్నోనే పురాణ దినో మే ఓయి ఖండర్ మే మిల్ గయా, ఆ ఎలాం వాళ్ళు కట్టుకున్న గృహాలు, ఉను ఎలాం కి లోగ్ నే జో ఘర్ బనాయే థే, ఆ ఇజ్రాయెల్ యొక్క దేశంలో, ఇజ్రాయెల్ కి దే
देश अभी में मन देश कनपड़ी अंट वही हमारे देश में खोजने पे मिल गया अंटे चरित्रकार अनुकुंटुन्नारु इतिहास के में सोच रहे थे वंशावळैनटुवंटि यलामु वाळ्ळु मन भारत देशानिकि मोट्टमोट सिंधु प्रांतंलोकि वच्चि उंटारु क्षेम वंश के लामकी लोग सबसे पहले सिंधु प्रांत में आए होंगे ఎందుకంటే వాళ్ళు వాడిన వస్తువులు వీళ్ళు వాడిన వస్తువులు అన్ని కనపడుతున్నాయి కరెక్ట్ గా టాలీ అవుతున్నాయి క్యూంకి ఉనోనే జో ఇస్తమాల్ కియా ఔర్ యహా జో మిలా హిందుస్తాన్ మే దోనో బరాబర్ దిఖ్ రహే ఆ ఆకారాలు గాని నాణ్యాలు గాని ముద్రలు గాని అన్ని కలుస్తున్నాయి అంట సో మొహరే ఔర్ ఉన్కే పాస్ జో సిక్కే హై యే సబ్ కుచ్ ఆకారు ఏక్ సా దిఖాయి దే రహే అంటే వా ఎలాము యొక్క సంతానమే మన భారతదేశం వచ్చినట్టుగా నిర్ధారిస్తున్నారు ఎలాం కి వంశస్ కి లోగే మరి హిందుస్తాన్ మే ఆయే కరికి నిర్ధారణ హువా అందుకే దేవుడు మన యొక్క ఇండియాని ఎంతో ప్రేమించాడు ఇస్నే పరమేశ్వర్ హమారే హిందుస్తాన్ కో బడి ప్యార్ కియా ఇండియాని ప్రేమించాడు इंडिया को प्यार मदन शताब्दी में మనకు సువార్త అందింది ప్రియారా सबसे पहली शताब्दी में हमें सुसमाचार मिल गया ब्रिटिश వాళ్ళు మనకు సువార్త తీసుకురాలేదు ब्रिटिश के लोगों ने हमें सुसमाचार लेके नहीं आया जनमानस को ब्रिटिश వాళ్ళు తీసుకురాలేదు ऐसे लोग समझते हैं ब्रिटिश वाले लेके नहीं आया इंडिया की तोमा వచ్చాడు सबसे पहले हिंदुस्तान के लिए तोमा आया था 53 52 शताब्दी में మొదటి शताब्दी में पहली शताब्दी में 53 साल में वो आया था ఆయన వచ్చి సువార్త అందించాడు వొయ్య ఆకే సుసమాచారం ఆ తర్వాత వచ్చిన మిషనరీలు उसके बाद आए होंगे मिशनरीज आए होंगे ब्रिटिश वाले आए होंगे యేసు ప్రభు దగ్గరికి వచ్చిన अंदर ये कुलमु ये मत अंदर स्वस्थ पर्चे इसलिए यीशु मसीह पर जितने लोग आए किसी से भी ना जाति पूछा ना धर्म पूछा सबको ही चंगाई दे दिया मार्कुस सुवार्ता 5:25 मार्कुस सुसमाचार 5:25 समस्त रक्तस्राव गर्भ स्त्री 12 साल से लहू बहाने वाली स्त्री स्त्री उन्हें ना राशि रखना बाइबल लो एक स्त्री थी करके लिखा हुआ है 25वें वचन में तो फिर अब यीशु क्रिस्त उसने यीशु मसीह के बारे में चर्चा सुनी यीशु क्रिस्त यीशु मसीह के पास आई आये वस्त्र पुट्टुकुंटे उनके वस्त्र को छू लू तो चंगी हो जाऊंगी सोच आये वस्त्र ने मुट्टुक उनके वस्त्र को छू ली भाव पड़ पड़ चंगी हो गई भाव पड़ पड़ चंगी हो गई देखे वस्त्र की भेदम ले वस्त्र का कोई फर्क नहीं है वस्त्र की भेदम वस्त्र का भी कोई फर्क नहीं पक्षियों को भेदम ले पशु पक्षियों का कोई भेद की भेदम लेकिन केवल इंसान को क्यों है इलाट तत्व तो कल इंसान क्यों इस प्रकार का तत्व रखता है पाप क्योंकि मानव इंसान के अंदर पाप पाप में इला चाहता वो पाप ही पाप ऐसा ही वो पाप को निकालने के लिए ही धरती पर उन्हें सुसमाचार सुन 5:28 मरकु सुसमाचार యేసు వస్త్రం ముట్టింది బాగుపడింది 34వ వచనంలో గాను చూస్తే 34వ వచనం మే బి దేఖే కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచెను సమాధానము గలదానివై పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక पुत्री तेरी विश्वास ने तुझे चंगे किए कुशल से जा और अपनी इस बीमारी से बची रहे मनस मन यीशु की जैसा मन हमारे पास समान सबको बराबर देखने चाहिए समान सबको बराबर देखने चाहिए किसी के ऊपर क्रोध नहीं होने चाहिए समाचार सुनाने का बोझ सभी लोग मेरे ही चूप तो छोड़ कोई भेदभाव नहीं दिखा मन तो छोड़ इस तरह का मन से नहीं रहे रक्षण पंदने वाले सच्ची में उद्धार पाए रक्षण सच्ची में उद्धार पास्टर गुरी एक पासवान के बारे में मैंने सुना तो घर जाके बोलता है मनो हम अपनी जाति से हैं हम अपनी जाति हम एक जाति का एक हम सब एक ही जाति है तो ऐसा मन रखने वाला चरवाहा नहीं ऐसे लोगों के लिए प्रभु यीशु ने कहा मैक चर्म लोड़ेड़ चर्म ऊपर तो भेड़ों की चाल है अंदर भेड़िया है करके पास्टर आजकल भी ऐसा कुछ चरवाहे मन कुल पीछे अपना अपना जाति का करके लोगों को इकट्ठा कर ऐसा चीज स्थिति जो कलिशा ही नहीं है देवुनि मातलो नोट तो वर्लिंचिना हृदय चड्डदैंदि अगर प्रभु की बातें मुंह से निकाल भी ले मगर हृदय तो परमेश्वर की नजर में बुरा है इस तरह कभी नहीं होनी चाहिए चूड़ंडि समर स्त्री ने यीशु प्रभु दर्शिंचाडु समर स्त्री को प्रभु यीशु ने दर्शन दिया यूहन्ना सुवार्त 4:7 वचन में यूहन्ना सुसमाचार 4:7 में देखते हैं समर स्त्री के लिए यीशु मसीह समर स्त्री के पास गया दाहानिकि नाकु नीळ्ळु अम्मा मेरा मुझे पानी पिला करके पूछता है समरयुलकु यूदुलकु पडदु समरय और यहूदियों के कोई रिश्ता नहीं कानी यहूदियों से चुनवाड़े ये सही है लेकिन यहूदी में से आया है यीशु मसीह आमे लो उन्ना भेद वीन लो लेदु उनके अंदर जो फर्क तो है मगर मसीह में नहीं है उन्ना भेद ने तीस बड़े को चेड़ उनके अंदर की जो भेदभाव दूर करने के लिए मसीह आया है मन क्रैस्तवुल का मन पुटने वाले का मन भेदाल तीस बड़े ने कैसे वच्चाड़ हम जो मसीह है हम सबको भेदभाव दूर करने के लिए ही मसीह यीशु आया है चूड़ंडि देखिए नाक दाहानिकि नीळ्ळु अम्मा मुझे पानी पिलाओ करके पूछता है आमे मातनु तेलुसा वो क्या कहती है अस नेनु एवरो तेलुस्तेनु अडुगुतावा वो कहता अगर मैं कौन हूँ मालूम होगा तो तू मुझसे पूछेगा अगर मैं कौन
हो करके मालूम पड़ेगा तो तू मुझसे पानी नहीं मांगेगा, तू तो यहूदा है। यहूदियों का वेशभूष बिल्कुल अलग नजर आता है। हिंदुस्तान में भी देखे तो आपको साफ साफ नजर आते हैं, वो लंबे से होंगे, बड़ी पतले से, बड़ी सुंदर होंगे, उनको हम पहचान भी सकते हैं, उन्होंने पहचाना है। आप तो यहूदी है, हम तो सामरी है, आपकी हमारी कोई बीच रिश्ते, अगर मैं आपको पानी दूं ऊर लोग तो मेरे घर के गांव वाले घर में नहीं आने देंगे, आपको भी आपके गांव में नहीं आने देंगे, दोनों को बंद कर देंगे, उसका पानी बंद कर देंगे। इसलिए यीशु मसीह उनसे बात करते हुए बात गुरिंची अर्थम चेसुकोलेदनि ई बारे में समझ नहीं पाए। अम्मा ए नारी नेनु चिन्न नन्नु तीसुकुंटावा अनि नेदो पानी पिलाऊंगा वो ले लेगा। आ नाकु ये अंदे हां मुझे पिलाओ करके बोलती है। नी बर्तन तीसुकुरा तो जाके कहा तू जाके अपने पतियों को लेके आ, कल्लू तेरिपिंचाली, उनको आंखें खोलवाना था, लोक रक्षण तेलियालं, उसको मालूम होना था सच्ची में ये उद्धार करता है। आयन लेखनाल प्रकारंगा आयन धर्मशास्त्रं प्रकारंगा आयन ईदुलो नुंचि पुट्टाली, वचन के अनुसार व्यवस्था के अनुसार वो यहूदियों में से ही पैदा होना चाहिए, यहूदियों में से ही आना था। ये मृगानिको ये कुक्को ये नकको मनुष्य पुट्टडो, ये कुत्ते को या सींग को या पक्षी को या मृग के लिए मनुष्य पैदा नहीं होगा, मनुष्य के पुट्टाली, इंसान इंसान को ही पैदा होना है। देवुडु आदामु नवलनु चेसिनप्पुडे संतानम कलुगुनु गाकनि आशीर्वदिंचाडु, परमेश्वर ने आदाम को बनाया तभी संतान उत्पन्न हो जाए करके आशीष दिया था। येसु प्रभु स्त्री संतान द्वारा भूमि मीदकि वच्चाडु, येसु मसीह स्त्री के वंश में स्त्री संतान के द्वारा संतान प्रकारम आयन यहूदी वंश नुंचि रावालि, वचन के अनुसार वो यहूदियों में से ही पांच पतियों को रखी है, तब उसको पता चल गया लोक रक्षक ये दुनिया का उद्धार करता है। घंटा घंटा घंटे एक डेढ़ घंटा में उसको पता चल गया ये उद्धार करता है। हम कितने समय से वचन सुन रहे हैं, सायंकाल सत्य हर दिन शाम को एक सच्चाई को हम सुनते हैं, मन ओक हृदय अभी क्या ये बात हमारे हृदय में आता है। मूड रोज मल्ले आज सुनते हैं, दो दिन पालन करते हैं, तीसरे दिन से फिर वो जैसा के वैसा गमन तुरंत उसने पहचाना, ऊर्जो के गाँव में गई, अंदर सबको बता दी, प्रभु प्रति वक्र बस यीशु के बारे में सबको प्रचार कर दिया, सबको बताई आयन ईदुलो पुट्टाडु गानी आयन लोक रक्षकुडु, पैदा होने के तो यहूदी में हुआ मगर वो संसार का उद्धार करता है। मन भारत देश में बैठ देश देवुडु बैठ देश देवुडु अंटुन्नारु, हमारे हिंदुस्तान में भी कहते हैं आजकल बाहर का भगवान बाहर का भगवान, क्रिस्तु रक्षण पొందిన క్రైస్తవులేవో నువ్వు ఫలానోడివి నువ్వు ఫలానోడివి నువ్వు ఫలానో అని చెప్పి భేదాలు పెట్టుకుంటారు, మసీహ ఉద్ధార పాయవే మసీహ భీ కేతా హే తూ ఫలానా కర్కే ఆపస్ మే భేదభావ రఖ్ ఇలా యేసు ప్రభువుకు తెలుసు, అయ్యో యేసు మసీహకు ఆయన హృదయాంతర భాగాల్లో ధర్మశాస్త్రం ఉంది, ఉనికి హృదయకి అంద్రూనిమే వ్యవస్థ హే, ఆయన అబ్రహాం గురించి తెలుసు, ఉనికి అబ్రహాం కి బారే మే పతా హే, యోహాన్ సువార్త 8వ అధ్యాయం అంటాడు, యోహాన సువార్త 8వ అధ్యాయమే కేతా అబ్రహాం కంటే నేను ముందున్నాను, అబ్రహాం సే భీ మే పెహలే, అబ్రహాం కి యేసు ప్రభువుకి ఎంత దో ఎంత ఎన్ని ఎన్ని వేల సంవత్సరాలు, అబ్రహాం ఆ యేసు మసీహకి బీచ్ మే కితనే పేరు చెప్తున్నాడు, లేకిన్ అబ్రహాం కా నామ లేకే బోల్తా హై, అబ్రహాం కంటే ముందున్న వాడు నేను, అబ్రహాం సే జబ్ బీ వే పెహలే హౌ, అంటే అబ్రహాం గురించి తెలుసు, యానికి అబ్రహాం కే బారే పతా హై, అబ్రహాం తో దేవుడు మాట్లాడిన మాట తెలుసు, అబ్రహాం సే పరమేశ్వర్ సే జో బాత్ కియా వో పతా హై, ఆది కాండం 18వ లో చూస్తే ఉత్పత్తి 18:18 మే దేఖతే హై, 18:18 లో చూస్తే 18 మే దేఖతే అబ్రహాం నిత్యముగా బలముగల గొప్ప జనమగును, అబ్రహాం సచ్చి బే బహుత్ బడి జాతి హో జాతే, అతని మూలముగా భూమిలోని సమస్తములు జనములను ఆశీర్వదించబడును, ఉస్కి ద్వారా ఇస్ పృథ్వీ కే సబ్ జాతి ఆశీష్ పాయేంగే, అర్థమైందా, సమజ్ మే ఆగయా, భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా అబ్రహాం సంతానం ద్వారా ఆశ్రయించబడాలి, ఈ సంసార్ మే కితనే లోగ్ క్యూ నా హో సబ్ కి సబ్ అబ్రహాం కి వంశ కి ద్వారా ఆశీష్ పాయేంగే, 22:18వ అధ్యాయం ఆ ఉత్పత్తి 22:18 వచనం, దేవుడు అంటున్నాడు అబ్రహాం తో, పరమేశ్వర్ కేతా హై అబ్రహాం సే, నీవు నా మాట వినినందున భూలోకములో నీ జనముల భూలోకములోని జనములన్నీయు నీ సంతానములను ఆశ్రయించబడును, తూనే మేరీ బాత్ సునా తో इस संसार की सारी जाति तेरे वंश के कारण धन्य होंगे, ना तोड़ने प्रमाणम चेसी उन्नानु, तो मेरे ये बात को कसम खाई करके बताता है, देवड़े प्रमाण जैसे तो परमेश्वर ने ही शब्द खाई, अब्रहाम तना देवड़ माटिनार का नीति का अंश बढ़ेंगे, अब्रहाम ने परमेश्वर के बात सुना है, इसके लिए उसको वो धर्मी वो धर्मी है, नीति मंत्रुडु वो धर्मी है, अब्रहाम संतान द्वारा वच्चिनटुवंटि येसु प्रभु योक्क रक्तं तो कड़गबड्ड मनमु, अब्रहाम के वंश में से आया यीशु मसीह के लहू के द्वारा धुले हुए हम, गलातियों की लिखी पत्रिक 3वा अध्याय 3 अध्याय 8वा वचनम 16वा वचनम 7वा वचनम चयंते 8వ వచనం 16వ వచనం 7వ వచనం చదివితే 8:16-7 వచనకు పడింగే తో దేవుడు అబ్రహామునందు అన్ని జనులను నీతిమంతులుగా చేయుటకు అన్ని జనులను ఆశీర్వదించబడునని సువార్తను ముందుగా ప్రకటించని రాసి ఉంటది అక్కడ
अन्य जाति को आशीष देने के लिए सुसमाचार पहले से ही प्रचार किया गया करके लिखा है। सुवार्त इप्पुडु कादंडी सुसमाचार अब का नहीं है। क्रिस्तु पुट्टक मुंदे उंदी। मसीह पैदा होने से पहले ही सर अब्राहम तो स्टार्ट चेसर अब्राहम से शुरू कर दिया। अब्राहम की सुवार्त प्रकटिंच बड़ी सुसमाचार पहुंचाया गया। काबट्टी इसलिए येसु प्रभु वारु मसीह यीशु ने आयक कनानु स्त्रीनी गानी समरयनी स्त्रीनी गानी आयक सिलुवलो वेलाडुतुन्नटुवंटि कुड़िपासिन दोंगन गानी आ बर्बानु गानी अंदर कोरकु प्राणं पेट्टाडु। तो यीशु मसीह केवल हम सबके लिए नहीं, वो कनान स्त्री के लिए, सामरी स्त्री के लिए और यीशु मसीह के दोनों तरफ लटकने वाला क्रूस पर उन लोगों के लिए भी और सबके लिए उन्होंने प्राण दिया। प्रभु उनसे कोई पूछा है प्रभु यीशु ने कौन सा जाति के हो, ये गोत्र भैया कौन से गोत्र के हो तुम, ये संतान कौन से वंश में से है, क्या ऐसा पूछा, ऐसा नहीं। अब्राहम द्वारा ये दंग आशीर्वदिंपबड़ाली। अब्राहम के द्वारा ये चोर भी आशीष परमेश्वर ने वाचा बांधा है। దగ్గర నుంచి వచ్చిన వాడు ఈశ్వర బసీషు పరమేశ్వర్ కి ఓర్ సే ఆయా హై భూమి మీద దేవుని పక్షంగా ఉన్న వారందరిలో కూడా యేసు ప్రభు ఒక్కడే దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు। तो ఈ సంసార మే బోస్ లోగ్ బోల్తే హం పరమేశ్వర్ కి ఓర్ సే మగర్ ప్రభు యేసు ఏకేలా హై జో పరమేశ్వర్ కి ఓర్ సే ఆయా హై। ఆయన మాటల ద్వారా మనకు ఉనికి బాతోన్ కి ద్వారా మే కార్యం ద్వారా ఉనికి కార్యం కి ద్వారా మే ఆయన శాస్త్రాల ద్వారా అర్థం ఉనికి కామం ఆయన మనసు ద్వారా మనకు అర్థం ఉనికి మనకి ద్వారా మే సమజ్ మే ఆతా దంగన అడగలేదు నువ్వు ఏ కులమని చోర్ సే నహి పూచేగా తుమ్ కౌన్ సే జాతి అన్నాడు తురంత కహా నేనే నువ్వు నాతో పరదేశ్ లో ఉంది తు ఆజ్ హి మేరే సాత్ స్వర్గ్ మే హోగా నేనే నాతో పరదేశ్ లో ఉంటా ఆజ్ హి మేరే సాత్ హోగా స్వపరదేశ్ क्यों देवुडु भयपड्डाडु तो परमेश्वर को डरता है भयपड्डाडु डरता है अंदुके अंटुन्नाडु इसलिए कहता है अंटे मन निन्न निन्नके 10 मा अपोस्तलुलु 10 35 लो उन्नाम आ प्रेरितों की काम 10 35 में सुना थे अन्नाडु क्या कहता है प्रति जनमलोनु आयनकु भयपड़ी नीतिगा नडुचुकोनु वारिनि आयन रंगीकरिंचुनु हर जाति में से उसको डरता हो और धर्मिकता काम करता हो तो प्रभु उसको स्वीकारेगा। प्रभु यीशु को उन्होंने स्वीकारा है भयपड्डाडु आयन मात्र डरने लगा उनकी बातों से नीतिमंतन गौरविंचाडु उनके धर्मिकता से उनको सम्मान मिला है। नाको परदेशलो उंटा इसलिए कहा कि तुरंत तू मेरे आपके लिए हर एक साल में एक को छोड़ना होता मैं मसीह यीशु को छोड़ूंगा। उन्होंने क्या कहा बरब्बा नोली तो बरब्बा को छोड़ो बरब्बा नोली मन बरब्बा को छोड़ो पिलातु अन्नाडु तब पिलातु उसने कहा గ్రామంలోనో ఒక పట్టణంలోనో నరహత్య చేసినటువంటి ఈ యొక్క వ్యక్తిని వదిలిపెట్టమంటున్నారా హత్య కర్నే వాళ్ళ హత్యారోకు చోడనే కి బాతే కర్తే ఈ వ్యక్తిని మీరు వదిలిపెట్టమంటున్నారా ఇస్కో చోడనే కి బాత్ కర్తే హో ఈ హత్య ఈ నరహత్య చేసిన వ్యక్తి ఏదో హత్యారా హై చూసారా పిల్లారా దేఖా ప్రియ యేసు ప్రభు యేసు మసీ నరుల యొక్క ప్రాణాన్ని కాపాడాడు ఇన్సాను క జాన్ కో బచాయా హై బర్బ बरब्बा जो है प्राण दी इंसान का प्राण को खत्म कर दे प्राण ये तो प्राण दे दिया प्राण दी वो तो प्राण ले लिया। ఒకసారి యేసు చరిత్రలో చూస్తే इतिहास में हम देखते तो ఒకసారి యేసు ప్రభు కొండల్లో సువార్త చెప్తున్నప్పుడు పహాడు మే సుసమాచార సునా బరబ్బాని సునా హై ఆయన కరుణ నా కత్తి ఉనికి తరస్ ఔర్ మేరా కలం ఆయన కరుణ నా కత్తి ఉనికి తరస్ ఔర్ మేరా తల్వార్ రెండు కలిస్తే ఏ దోనో మిలేగా రోమా గవర్నమెంట్ మన ఓడించొచ్చు రోమక సామ్రాజ్య కో గిరా దేగే రోమా గవర్నమెంట్ లకు రాజ్యం చేయొచ్చు సో రోమయం కే ఉపర్ హం రాజ్య కర్ సక్తే హై అడిగాడంట యేసు మసీహ్ సే పూచా నీ కరుణ నా కత్తి ఇద్దరం కలుద్దాం అన్నాడు ఆప్కా తరస్ ఔర్ మేరీ తల్వార్ దోనో మిలేగా తో అచ్చా రేగా బరబ్బా నీ యొక్క మార్గం వేరు నా యొక్క మార్గం వేరు బస్ యేసుని కా తేరే మార్గ అలాగే मेरे मार्ग रोज नी कोसम प्राणम हो सकता तो तुम्हारे दिन लिए एक दिन में अपना जान गवा प्राणम जैसे सिंह ने कहा तू चुहा तू मेरा प्राण बचाएगी प्राणम बेड़ता ने कहा तू मेरे लिए प्राण देगा मैं तो बहुत बड़ा डॉक्टर भयपड़ती मेरे लिए देख के राज्य राज्य के लोग डर जाते हैं मुझे देख के कौन डरेगा प्राणम मेरे लिए क्या प्राण देगा रोज एक दिन बरब्बा विदल सिलु को छुड़ाएगा और यीशु मसीह क्रूस में बलि हो गया बरब्बा तब बरब्बा यीशु ने सिलुवलो वेलाडुतुन्नप्पुडु यीशु मसीह क्रूस में लटक रहा था कन्नीलु गारुस्तु परिगेत्तुकुंटू पडुतू लेगुस्तू वेल्लाडंट आसु बहाते वे रोते वे और लुढ़कते वे गिरते वे खड़े होते वे गया कोंड मीद सिलुवलो वेलाडुतुन्नप्पुडु गोलगोथ के पहाड़ के ऊपर क्रूस में लटक रहा था आ बरब्बा चूसी बरब्बा ने देखा कन्नीलु गार्चाडंट आसु बहाया कन्नीलु गार्चाडु आसु बहाया प्रियारा प्रियो मनंदर कोसम प्राणम पेट्टि हम सबके लिए प्राण दिया के प्रभु हम सबका प्रभु है हमारे लिए ही नहीं और भी लोग है लोग रानी कोई गोरिल्लु नहीं ऐसे भी कुछ भेड़ है संवत्सरं
నుంచి మనం వాళ్ళని తీసుకొద్దాం. ఈ సాల్ మే ఉన్కో లేకే ఆయేంగే. కనీసం లైవ్ లో అయినా కొంతమంది తీసుకురండి. కమ్ సే కమ్ లైవ్ మే బి కుచ్ లోగోన్ కో లేకే ఆయేంగే. మీ ద్వారా ఇంకొకరిని తీసుకురండి. ఆప్కే దర్ కుచ్ ఔర్ లోగోన్ కో లేకే ఆయేంగే. ప్రార్థన చేయి. జోర్ సే ప్రార్థనా కీజియే. ప్రభు ఈ రోజు ఎవరు లైవ్ లో తీసుకొస్తారు? ప్రభు ఆజ్ కే దిన్ కిస్కో మే లైవ్ మే లేకే ఆయేంగే. కొత్త కొత్త వస్తున్నారు లైవ్ లో. నయే నయే లోగ్ బి ఆరే లైవ్ మే. వస్తున్నారు పిల్లలు. ఆరే లైవ్ మే. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం. ఇంకా ప్రార్థనా కరేంగే. ఇంకా సువార్త అందన వాళ్ళ సువార్త అందిద్దాం. ఆర్ బి జిన్ కో సుసమాచార్ నై పోంచా ఉన్కో బి పోంచాయేంగే. తప్పుడు సువార్త ఉంటున్నారు. బోస్ లోగో గలత్ సందేశ్ మే. తప్పుడు సువార్త ఉంటున్నారు. గలత్ సందేశ్ మే హై. అలాంటి వాళ్ళని కూడా తీసుకురావాలి. ऐसा लोगों को भी लेके आना है. కాబట్టి ప్రియులారా, ఇస్లే ప్రియం, ఈ రాత్రి వేళ, ఇస్ రాత్ కి సమయ్, దేవుడు అందరికి ప్రభు, ప్రభు సబ్కా ప్రభు హై. క్రీస్తులో భేదం లేదు, మసీహ్ మే ఫర్క్ నహీ హై. క్రీస్తు నమ్ముకున్న శిష్యుల్లో భేదం లేదు, మసీహ్ పర్ భరోసా కర్నే వాళ్ళ చెలోం కో భీ నహీ హై. మరి మనం నమ్ముకున్న మన క్రీస్తులో మనలో ఎందుకు భేదాలు ఉన్నాయి? హం భరోసా రక్త తో హమారే అందర్ క్యూం భేదభావ హోని చాహియే? భేదాలు ఉండకూడదు. హమారే అందర్ భేదభావ నహీ హోని చాహియే? భేదాలు ఉండకూడదు. కోయి భేదభావ నహీ హోని చాహియే? మరి ఫోన్ వస్తుంది. ఇస్ బీచ్ మే మేరే కో ఏక్ ఫోన్ ఆతా హై. యా ఫోన్ వచ్చింది. ఆజ్ ఏక్ ఫోన్ ఆయా. మన క్రీస్తువు. ఓ మసీహ. యవన్ వస్తుడు. యవ్ జవన్ హై. రక్షించబడ్డ. ఉద్ధార్ పాయా హై. అతని ఇంటికి కొడలేరు మనం. నేను ఉస్కో ఘర్ భీ గయా థా. అతను బామర్ద్ ఉన్నాడు. ఉస్కో ఏక్ సాలా హై. అతని కోసం ప్రార్థించాను. ఉస్కే లియే మేనే ప్రార్థనా కియా. అతను బాప్తిస్మ ఇచ్చాడు. ఉస్కో బాప్తిస్మా భీ దియా లియా. ఫోన్ చేసి అంటాడు. ఆజ్ మేరే కో ఫోన్ కర్కే కేతా హై. అంకుల్ జీ. అంకుల్. అంకుల్ జీ. ఇదిగో మా బామర్ద్కి మా కులం అమ్మాయే కావాలి. హమారి సాలా కే లియే హమారి జాతి కి లడ్కీ చాహియే. మా కులం అమ్మాయే కావాలి. హమారి జాతి కి లడ్కీ చాహియే. చూడండి. ప్రియా దేఖియే. రక్షించబడ్డాంగా. ఉద్ధార్ పాయేనా. రక్షించబడ్డాంగా. ఉద్ధార్ పాయేనా. మనం అందరం మనుషులందరం ఒకటే కదా. హం సబ్ ఇన్సాన్ ఏకియేనా. కాబట్టి మనం విశ్వాసుల్లో ఏ కులమైనా విశ్వాసుల్లో చేసుకుందాం. తో కోయి భీ జాతి ధర్మ కే క్యూ నా హో అగర్ విశ్వాసే తో హమ్ షాదీ కర్నా చాహియే. రక్షించబడిన వాళ్ళని చేసుకుందాం. ఉద్ధార్ పాయే లోగో సే షాదీ కర్నా చాహియే. రక్షించబడిన వాళ్ళని చేసుకుందాం. ఉద్ధార్ పాయే లోగో సే. ఆ రక్షణ ద్వారా అనేక మందికి రక్షణ అందిస్తాం. తో ఉస్కి ద్వారా బహుతోం కమ్ సుసమాచార్ సునా పాయేంగే. రక్షణ అందిస్తాం. అనేక ఉద్ధార్ కా సుసమాచార్ సునా పాయేంగే. ఏ కులమైన పరల మనకి కోయి జాతి కా క్యూ క్యూ నహి క్యూ కోయి బాత్ నహి. దేవుని వంశములో చేర్చబడ్డవాడు. పరమేశ్వర్ కు వంశ మే హై సబ్ కే సబ్. కాబట్టి మనలో భేదాలు ఉండకూడదు. ఇస్లే హమారే అందర్ కోయి భేదభావ నహి హోని చాహియే. సృష్టికర్త ఏకీ హై. ఆయన పంపించిన కుమారుడు ఒక్కడే. ఉన్కా భేజా గయా పుత్ర భీ ఏకీ హై. ఆయన రక్షించబడ్డ మన అందరం ఒకటే. హమ్ ఉన్కి ద్వారా బచాయే గయే హమ్ సబ్ భీ ఏకీ హై. ప్రార్థన ప్రార్థనా కరేంగే. ధన్యవాద్ పరమేశ్వర్ इस महान सुंदर समय के लिए प्रभु जी, हल्का दिन प्रभु जी आप ही परमेश्वर करके प्रभु जी सीखने के लिए कृपा किया. आप परमेश्वर है, आपका भेजा हुआ पुत्र सबका प्रभु है करके प्रभु जी साबित करते हुए कई सारे वचन के द्वारा खुलासा किया. उसके लिए मैं धन्यवाद करता हूँ. वचन सुनने के पहले तक प्रभु जी पत्रस की तरह हम सबके अंदर कई सारे के भेदभाव हो सकता है जाति धर्म का, मगर पत्रस ने दर्शन पाकर अपनी गलती को माना, सुधारा, अन्य जाति को भी सुसमाचार सुनाया और कहा, वहां गवाही दिया, कोई भी इन सर अस्वीकार के योग्य नहीं है, सबके सब आशीष के योग्य है करके प्रभु जी पवित्र है करके साबित किया परमेश्वर. इसलिए प्रभु जी संसार में कितने गुना हो के द्वारा देखा, कई सारे जाति से संबंध रखने वाला अलग जाति से सबको प्रेम किया, सबको सुसमाचार सुनाया, सबको छंगाई दे दिया, किसी भी जाति धर्म नहीं पूछा. इसी प्रकार हर एक को आप की संतान समझा जाए परमेश्वर. आपका वचन भी कहता है प्रभु जी प्रेरितों के काम में आपको डर रखता है, धर्मिकता का काम करता है तो आप उनको स्वीकार. हालांकि सब आपका है, मगर आप स्वीकारने के लिए सब लोग आपको प्रभु मानकर अंगीकार करना चाहिए. अंगीकार करे हर एक में कोई फर्क ना होने के लिए, सबको सुसमाचार सुनाने के लिए, तत्पर रहने के लिए सहायता कीजिए. हमारे अंदर कोई ऐसी जाति धर्म का भेदभाव तो आदि माफी मांगे और उस रास्ते से हट जाए और एक ही मन सा रखे प्रभु जी, बिना जाति लेने में मदद करने पाए परमेश्वर. धन्यवाद करते हुए यीशु के नाम से प्रार्थना मांगती हूं. परमेश्वर का प्यार, प्रवेश मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल यमान येल बन के रहे. आमीन. हालेलुया. 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 हालेलुया.